మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ కాలేజీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ సీట్లు ఇస్తామంటూ చాలా మంది నుంచి డొనేషన్స్ తీసుకుంది కాలేజీ యాజమాన్యం. ఇప్పుడు సీట్లు లేవంటూ కాలేజీ యాజమాన్యం చేతులెత్తేసింది. తమకు సీట్లు ఇవ్వాలని, వేరే కాలేజీల్లో సీట్లు అయిపోయాయని విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు దిగారు. చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. సెకండ్ ఫేజ్ లో సీట్లు పెరుగుతాయని కాలేజీ యాజమాన్యాలు డొనేషన్స్ తీసుకున్నాయి. రెండోసారి ప్రభుత్వం మేనేజ్మెంట్ కోటా సీట్లు పెంచకపోవడంతో డొనేషన్లను తిరిగి తీసుకోవాలని పేరెంట్స్ ను ఒత్తిడి చేస్తున్నారు. అన్ని కాలేజీల్లో సీట్లు అయిపోయిన తర్వాత తమ పిల్లల పరిస్థితి ఏంటని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ కాలేజీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ సీట్లు ఇస్తామంటూ చాలా మంది నుంచి డొనేషన్స్ తీసుకుంది కాలేజీ యాజమాన్యం. ఇప్పుడు సీట్లు లేవంటూ కాలేజీ యాజమాన్యం చేతులెత్తేసింది. తమకు సీట్లు ఇవ్వాలని, వేరే కాలేజీల్లో సీట్లు అయిపోయాయని విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు దిగారు. చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. సెకండ్ ఫేజ్ లో సీట్లు పెరుగుతాయని కాలేజీ యాజమాన్యాలు డొనేషన్స్ తీసుకున్నాయి. రెండోసారి ప్రభుత్వం మేనేజ్మెంట్ కోటా సీట్లు పెంచకపోవడంతో డొనేషన్లను తిరిగి తీసుకోవాలని పేరెంట్స్ ని ఒత్తిడి చేస్తున్నారు. అన్ని కాలేజీల్లో సీట్లు అయిపోయిన తర్వాత తమ పిల్లల పరిస్థితి ఏంటని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ కాలేజీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ సీట్లు ఇస్తామంటూ చాలా మంది నుంచి డొనేషన్స్ తీసుకుంది కాలేజీ యాజమాన్యం. ఇప్పుడు సీట్లు లేవంటూ కాలేజీ యాజమాన్యం చేతులెత్తేసింది. తమకు సీట్లు ఇవ్వాలని, వేరే కాలేజీల్లో కూడా సీట్లు అయిపోయాయని విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు దిగారు. చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. సెకండ్ ఫేజ్ లో సీట్లు పెరుగుతాయని కాలేజీ యాజమాన్యాలు డొనేషన్స్ తీసుకున్నాయి. రెండోసారి ప్రభుత్వం మేనేజ్మెంట్ కోటా సీట్లు పెంచకపోవడంతో డొనేషన్లను తిరిగి తీసుకోవాలని పేరెంట్స్ ని ఒత్తిడి చేస్తున్నారు. అన్ని కాలేజీల్లో సీట్లు అయిపోయిన తర్వాత తమ పిల్లల పరిస్థితి ఏంటని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా ఇష్యూ ఏంటి అసలు? ఎస్ యశోద, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. జూలై 31 గత నెలన మేనేజ్మెంట్ కోటాకు ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది, బీకాట్ నోటిఫికేషన్. అయితే కాలేజీలు సీట్లు లేకున్నా కూడా ప్రభుత్వము హైకోర్టు నుంచి అనుమతి వస్తుందని చెప్పి దాదాపు విద్యార్థులందరి దగ్గర ఫీజులు అంటే లక్షల రూపాయలు వసూలు చేసి సీట్లు పెరుగుతాయని చెప్పి వారందరికీ నమ్మజెప్పి, ఇప్పుడు తీరా హైకోర్టు ఏం చెప్పిందంటే సీట్ల నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పి, హైకోర్టులో ఏవైతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు యజమాన్యాలు పిటిషన్ దాఖలు చేశాయో దాన్ని హైకోర్టు రీసెంట్గా కొట్టివేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వము సీట్ల పెంపు పైన ఎటువంటి స్పష్టత ఇవ్వనప్పటికీ అనేక కాలేజీలు, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకమైన ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి కంప్యూటర్ సైన్స్లో మా కాలేజీలో సీట్ ఇస్తామంటూ ఒక్కొక్క పేరెంట్ దగ్గర 8 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేశాయి. ఇప్పుడు తీరా ఈరోజు ఇంజనీరింగ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఉండే టైంలో సీట్లు లేవంటూ కూడా చేతులెత్తేస్తున్నాయి. దీనిపైన పేరెంట్స్, విద్యార్థులు తీవ్ర ఆందోళన చెప్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీట్స్ పెంచాలని చెప్పి అనేక సార్ల లేఖలు రాశాయి. అనేక కాలేజీల యజమాన్యాలు ప్రభుత్వాన్ని కలిశాయి. అయితే ప్రభుత్వము మాత్రము సాంప్రదాయ కోర్సులు ఏవైతే IEEE వంటి సాంప్రదాయ కోర్సులు ఉన్నాయో అవి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది, మొత్తం కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కోర్సులు పెంచితే సాంప్రదాయ కోర్సులు కనుమరుగైతాయి, కంప్యూటర్ సైన్స్లో సీట్లు పెంచలేమని తేల్చి చెప్పింది. అయితే కాలేజీల యజమాన్యాలు మాత్రము హై
హైకోర్టుకు వెళ్ళడము, సీట్లు పెరుగుతాయి, దాదాపు 5000 సీట్లు పెంచుకునేలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఖచ్చితంగా కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని చెప్పి ముందు భావించి అనేక కాలేజీల దగ్గర విద్యార్థుల దగ్గర నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేశారు. ఓవరాల్గా మొత్తము 1,500 మంది విద్యార్థుల దగ్గర సిటీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి కాలేజీల యజమాన్యాలు 1,00,000 రూపాయలు వసూలు చేసినట్టు కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మరోపక్క ఈ అంశం పైన నిజానికి ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారంలో గత కొద్ది రోజులుగా మొత్తము అడ్డదారిలో సీట్ల దందా అనేది కొనసాగుతున్నది. రోజు ఉన్నత విద్యామండలికి 10ల సంఖ్యలో విద్యార్థులు పేరెంట్స్ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మరోపక్క విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా, ఇంతవరకు ఏ ఒక్క కాలేజీ పైన కూడా ఇటు ఉన్నత విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంత ఇష్టారాజ్యంగా కాలేజీలు వ్యవహరిస్తున్నప్పటికీ తమకేం సంబంధం లేనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పి పేరెంట్స్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థుల కెరియర్కు సంబంధించి అనేక మంది ఇప్పుడు ఎఫ్సెట్ క్వాలిఫై కాని విద్యార్థులు వారు బీక్యాట్లో సీట్ తీసుకుంటారు, కానీ కాలేజీల యజమాన్యాలు మాత్రం సీట్లు లేకుండా సీట్లు ఉన్నట్టు క్రియేట్ చేసి పేరెంట్ దగ్గర 1,00,000 రూపాయలు వసూలు చేసి ఇప్పుడు చేతులు ఎత్తేయడంతో విద్యార్థులు మాత్రం తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. రోజు అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఇటు టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులకు, అదేవిధంగా ఉన్నత విద్యామండల అధికారులకు, విద్యాశాఖ ప్రధాన అధికారులకు వస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి పేరెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే కాలేజీలపైన ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు తక్షణమే స్పందిస్తే అక్కడ పేరెంట్స్కు స్టూడెంట్స్కు ఇబ్బంది ఉండదు, కానీ తమకు ఏం సంబంధం లేదన్నట్టు కాలేజీలతోని మాట్లాడుతున్నామని చెప్పి ఇట్లా పేరెంట్స్ను పంపిస్తున్నారే తప్ప ఇంత తతంగం జరుగుతున్నా కూడా ఇక్కడ ఎవ్వరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకొని ముఖ్యంగా ఏవైతే కాలేజీలు, దాదాపు మనకున్న సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 28 కాలేజీలు సీట్లు పెంచుతున్నామని చెప్పి విద్యార్థుల దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం అందుతుంది. దీనిపైన విద్యార్థి సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ దుండిగల్ సంబంధించి ఇటు మేడ్చల్ కానీ అదేవిధంగా ఇటు కుత్బుల్లాపూరు ఈ ఏరియాలలో ఉన్నటువంటి ప్రధాన కాలేజీలన్నీ కూడా ముఖ్యంగా పేరెంట్స్ తోని మాట్లాడకుండా వారిని లోపలికి రాకుండా అక్కడ బౌన్సర్లను సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని మేము చెప్తాము అంటే వారు కట్టిన అమౌంట్ కూడా వారికి తిరిగి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో కాలేజీలు ఉన్నాయి. ఎందుకంటే చిన్న విషయం కాదు, సిఎస్సికి సంబంధించి దాదాపు పేరెంట్స్ కూడా 1,00,000 రూపాయలు ఇంజనీరింగ్ కాలేజ్ యజమానులకు చెల్లించాయి. చెల్లించిన తర్వాత ఇప్పుడు సీట్లు లేకపోగా వారు ఇచ్చిన మనీని కూడా రిటర్న్ ఇచ్చే పరిస్థితి లేదు. వారికి రేపు వస్తుంది, మాపు వస్తుంది, మేము తిరిగి అప్పీల్కి వెళ్తాము, కోర్టులో మళ్ళీ మనకు సానుకూలంగా తీర్పు వస్తుంది, ఇట్లా పేరెంట్స్ను మభ్య పెడుతున్నారు. వాస్తవానికి ఈ నెల 27 నుంచి ఇంజనీరింగ్ క్లాసులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే 3rd ఫేజ్ కౌన్సిలింగ్ కూడా పూర్తవుతున్నది. ఈ తరుణంలో కాలేజీలు సీట్ల వ్యవహారంలో పేరెంట్స్ను, తల్లిదండ్రులను, అదేవిధంగా విద్యార్థులను నానా రకాల ఇబ్బందులు చేయడంతో పేరెంట్స్ అందరూ కూడా కాలేజీల ముందు ఆందోళన చేస్తున్నారు. దాదాపు 100ల సంఖ్యలో పేరెంట్స్ అయితే తమకు న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నప్పటికీ ఎవ్వరు కూడా కనీసము ఇటు ఉన్నత విద్యామండలి కానీ అటు టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ విద్యాశాఖ ఉన్నతాధికారులు కానీ ఎటువంటి స్పందన కూడా లేకుండా ఇటు పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే రాసి ఇవ్వండి వెళ్ళిపోండి అని చెప్తున్నారు తప్ప కాలేజీలకు ఫోన్ చేసి అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది, మీరు ఎందుకు ముందుగా అడ్వాన్స్ తీసుకున్నారు అని చెప్పి ఏ ఒక్క కాలేజీకి అయితే ఇంతవరకు నోటీసులు కానీ వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంకా పేరెంట్స్ అయితే చాలా వరకు కాలేజీల ముందర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, కాలేజీల యజమాన్యాలు కుమ్మక్కయ్యాయంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పలు కాలేజీల ముందర ఇప్పుడు వారు ప్రొటెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర మంత్రిత్వ శాఖ సంబంధించిన అధికారులు మంత్రులు కానీ వెంటనే చొరవ తీసుకొని ఈ కాలేజీల భాగోతం ఏదైతుందో ఇట్లా పేరెంట్స్ పైన ఏ కాలేజీలు ముందుగానే సీట్లు ఉన్నాయని చెప్పి డబ్బులు వసూలు చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే కెరియర్ మీద ఇంపాక్ట్ పడుతుంది, బీటెక్ చేయాలని చెప్పి చాలామంది విద్యార్థులకు ఉంటుంది. వారు ముందుగా కాలేజీలు ఆఫర్ చేస్తేనే పేరెంట్స్ వెళ్ళి అక్కడ ఫీజు కడతారు, 1,00,000 డొనేషన్లు పే చేస్తారు. తీరా ఇప్పుడు హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు, సీట్లు లేవు అని చెప్పి చేతులు ఎత్తేసే ప్రయత్నాలు అయితే అనేకమైనటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ చేస్తున్నాయి. మరోపక్క ఈ బీ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ఏ కాలేజ్ కూడా ఏ ఒక్క విద్యార్థికి అప్లికేషన్ ఇవ్వడం లేదు. మొత్తం కూడా దొడ్డిదారినే సీట్లు అమ్ముకుంటున్నప్పటికీ అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇటు పేరెంట్స్ కానీ విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. యశోద, థ్యాంక్ యూ విజయ్.